రాష్ట్రంలో నాలుగవ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. మహబూబ్ నగర్ లోని ధర్మాపూర్ లో రాహుల్ యాత్ర మొదలైంది. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా జడ్చర్ల వరకు యాత్ర సాగనుంది. ప్రస్తుతం ఏనుకొండ వరకు యాత్ర చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన క్యాంపులో లంచ్ చేయనున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. భారత్ జోడో యాత్రలో హీరోయిన్ పూనం కౌర్ రాహుల్ వెంట నడిచారు. పూనం కౌర్, ఆల్ ఇండియా చేనేత కార్మికుల సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి సహా ఇతర నాయకులు చేనేత కార్మికుల సమస్యలను రాహుల్కు వివరించారు. చేనేతపై కేంద్రం వేసిన 5% జీఎస్టీ, నేత ముడి సరుకులపై పన్నులు, గ్యాస్ ధరలతో పాటు ఇతర సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. జడ్చర్ల జంక్షన్లో రాహుల్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి దగ్గర రాత్రి బస్సు చేస్తారు. ఇవాళ మొత్తం 20 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. పాలమూరు అధ్యయన వేదిక మైనార్టీ రిజర్వేషన్ జేఏసీ ప్రొఫెసర్ సుషితారుతో రాహుల్ సమావేశమవుతారు. కార్నర్ మీటింగ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు రాహుల్. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ప్రజల్ని దోచుకోవటమే కేసీఆర్ లక్ష్యమంటూ ఆరోపించారు. అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేస్తూ హామీలిస్తున్నారు రాహుల్.